सरोजनी नायडू इंपैक्ट एपिसोड 3 ग्रूप सभ्युलंदरिकी नमस्कारम अंडी अलागे ग्रूप लो उन्नटुवंटी गंपा नागेश्वरराव सार गारिकी दंतो पाटुगा मेंटर्स अयिनटुवंटी कोल्ल रजिता गारिकी मरियु नूक श्रीविद्या गारिकी हृदयपूर्वक धन्यवादालु नन्नु ई असाइनमेंट की सेलेक्ट चेसिनंदुकु सो टॉपिक लोकी वेल्ले मुंदु ఒక చిన్న మాటతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో అది ఒక వర్షాకాలం మరి ఆ వర్షాకాల సమయంలో పక్షులన్నీ కూడా వర్షం నుండి తప్పించుకోవడానికి తమ ఆవాస ప్రాంతాలను వెతుక్కుంటూ తమ గూళ్ళను వెతుక్కుంటూ వెళ్తున్నాయి కానీ ఒక గ్రద్ద మాత్రం ఆ వర్షాన్ని ఇచ్చేటటువంటి మేఘం పైన తిరుగాడుతూ ఉంది అదే వర్షాన్ని తప్పించుకొని తిరుగుతూ ఉంది ఇక్కడ సమస్యల్లో ఒకటే వర్షం పడడం వర్షం నుండి మనము తప్పించుకోవడం కానీ అదే ఒకటే పక్షిజాతికి की చెందినటువంటి పక్షులు మరియు ఆ గద్దలో ఇద్దరి మధ్యలో ఆ రెండింటి మధ్యలో ఆలోచన విధానం గానియండి వాటి మధ్యలో ప్రవర్తన వైఖరి ఇది వాటికే కాదండి మనుషుల్లో కూడా సో ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైనా సరే సమస్యకి సమస్య అందరికి కామన్ గా ఉంటుంది కానీ ఆ సమస్య వచ్చినప్పుడు స్పందించే విధానము మనం ప్రవర్తించేటటువంటి ప్రవర్తన వైఖరి ఆలోచన విధానము వీటన్నింటిని బట్టి మనకు నెక్స్ట్ ఉండేటటువంటి స్టెప్ అయినా వచ్చేటటువంటి ఉన్నత స్థానమైనా అది ఇంపార్టెంట్ అనేటటువంటి ఇక్కడ ముఖ్య ఉద్దేశము మరి ఇక్కడ ఈ మాట ఎవరు చెప్పారంటే ఒక మంచి ఫిలాసఫర్ అండ్ మన భారతదేశానికి చెందినటువంటి ఒక గొప్ప రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు సో ఇక్కడ లీడర్ అనేటటువంటి పదం గురించి చెప్పాల్సి వస్తే ఆ లీడర్ అనేటటువంటిది నాట్ ఓన్లీ పొలిటికల్ పొలిటిషియన్ అండి నా ఉద్దేశం ప్రకారం ఒక పొలిటికల్ కి మాత్రమే ఆ పదాన్ని వాడాలనేటటువంటిది ఏం లేదు ద లీడర్ ఆ లీడర్ అనేటటువంటి వాళ్ళు తనతో పాటుగా తన చుట్టూ ఉన్నటువంటి ఆ 10 మందిని ఆ 10 మంది యొక్క నమ్మకాన్ని ఆ 10 మంది తనపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బొమ్ము కాకుండా చూసుకుంటూ తనతో పాటుగా ఆ 10 మందిని కూడా ముందుకు వెళ్ళే దిశగా ఆలోచిస్తూ ఆ అందరి కార్యచరణ కోసం పని చేసేవాడు ఆ తన చుట్టూ ఉన్నటువంటి అందరికీ కూడా చేయితన అందించేవాడు నా ఉద్దేశం కాబట్టి ఇక్కడ నేను బీయింగ్ ఏ లేడీ నేను ఒక లేడీ లీడర్ ని సెలెక్ట్ చేసుకున్నాను మన కాన్సెప్ట్ కి సో ఆవిడ చాలా చాలా మంది మహిళలకు స్ఫూర్తిదాయకం అని నేను అనుకుంటున్నాను సో కాబట్టి నేను ఈ రోజు మీకు కల్పన సరోజ్ గారిని లీడర్ గా తీసుకోవడం జరిగింది తన గురించి చెప్పేటటువంటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా గర్వంగా కూడా ఉంది సో తన గురించి చెప్పాలి అంటే సాధారణమైనటువంటి మహిళ అందరి కుటుంబాలలాగానే తన కుటుంబం కూడా చాలా విదరికమైనటువంటిది సో తన నాన్నగారు కానిస్టేబుల్ గా ఉండేవారు మహారాష్ట్రలోని విదర్భ నగరంలో ఐదుగురు మొత్తం వాళ్ళకి సంతానం తన మూడో అమ్మాయి ఇద్దరు అన్న తమ్ముళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు మరి తనకి అందరిలాగానే విద్యాభ్యాసంపైన విద్యపైన ఎక్కువ మక్కువగా ఉండేది सो आ విద్యాభ్యాసం అనేది కానిస్టేబుల్ కాబట్టి వాళ్ళ నాన్నగారు క్వార్టర్స్ లోనే జరిగింది క్వార్టర్స్ లో ఉన్నటువంటి స్కూల్లో కానీ దళితమైనటువంటి దళితురాలతను కాబట్టి వివక్ష ఎంతో కొంతగా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించిందని చెప్పవచ్చు సో తరగతి గదిలో అందరూ పైన కూర్చుంటే దాన్ని కింద కూర్చోబెట్టే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ వివక్ష కారణం చేతనో లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణం చేతనో మొత్తానికైతే తను విద్యపైన ఆసక్తిని తగ్గించేలా పరిస్థితులన్నీ కూడా ప్రభావాన్ని చూపించాయండి తత్ఫలితంగా 7వ తరగతిలోనే తనకి వివాహం జరిగింది సో అప్పటి రోజుల్లో అది చాలా సాధారణమైనటువంటి విషయమే సమాజం కూడా అడ్డు చెప్పలేదు కాకపోతే వైవాహిక జీవితం అనేది మహిళలకు పూల పాన్పులాగా ఉండాలని తల్లిదండ్రులు గానియండి ఉన్నటువంటి అమ్మాయి గానియండి ఎప్పుడూ కూడా కలలు గనేటటువంటిది కానీ తర్వాత పీరియడ్ అంతా కూడా తనకి ఆ విధంగా లేదు సో ఇంట్లో ఉన్నటువంటి 12 మందికి తనే వండి వార్చడము ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ చేయడము
శారీరకంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి చాలా ఒత్తిళ్లకు గురైంది అన్ని చేసినప్పటికీ కూడా చివరాకరికి తన్నులు తినే పరిస్థితి తలది ఇదిలా ఉన్న క్రమంలో వాళ్ళ నాన్నగారు 6 నెలల తర్వాత కూతుర్ని చూసుకుందామని ఇంటికి వచ్చిన సందర్భంలో చాలా బలహీన పడిపోయినటువంటి తన కూతుర్ని చూసి బక్క చిక్కిగా మారినటువంటి తన కూతుర్ని చూసి ఇంకా అవసరం లేదని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది సో అప్పటి వరకు ఉన్నటువంటి తన పెళ్ళికి అడ్డు రాని సమాజం అంతా కూడా ఒక్కసారిగా తల్లి మీద తండ్రి మీద ఆధారపడినటువంటి అమ్మాయి మీద వచ్చేటటువంటి మాటలు అవహేళనలు అన్నింటిని కూడా దిగమింగుతూ తను తండ్రి పైన ఆధారపడింది సో అటువంటి క్రమంలో ఆ మాటల్ని సమాజం నుంచి వచ్చేటటువంటి మాటల్ని తట్టుకోలేక సాధారణమైనటువంటి మహిళ తీసుకునేటటువంటి నిర్ణయమే తను కూడా తీసుకుంది సో ఫలితంగా తను విషం తాగేసి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది సో కాకపోతే మనందరికీ స్ఫూర్తిని ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో కావచ్చేమో మరి ఆ దేవుడు భగవంతుడు తనని మళ్ళీ బతికించాడు సో బతికిన తర్వాత తను మరుక్షణం తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను ఇంత బలహీనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాను నేను ఇంతకు ముందు కల్పనలాగైతే ఉండకూడదు నేను ముందుకెళ్ళే దిశగా ఆలోచించాలి ఇంతకు ముందు ఉన్నటువంటి కల్పన చచ్చిపోయింది అనేటటువంటి ధోరణిలో తను ముందుకెళ్ళే ఆలోచనలతో తన సమాయత్తమైంది దాని ఫలితంగా ముంబై వెళ్తున్నానని చెప్పి తన చిన్నాన్న గారి ఇంట్లో ఉండి కుట్టు మిషన్ నేర్చుకోవడం ప్రారంభించింది అప్పుడు తను నేర్చుకున్నటువంటి ఆ జాకెట్ కుడితే ఇచ్చినటువంటి రూపాయలు కూలి 10 రూపాయలు మరి 10 రూపాయల కూలితోని తన జీవిత గమ్యం స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు ఈ రోజు ఆ 10 రూపాయల కూలితోని మొదలుపెట్టినటువంటి తన జీవితము 700 కోట్ల టర్నోవర్ తోని తన కంపెనీకి తన ఓనర్ గా ఉండడం అనేది గొప్ప చెప్పుకోదగ్గ విషయం అండి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకానొక దశలో తన తండ్రికి ఉద్యోగం పోయినా కూడా ఆ వచ్చేటటువంటి ఆ జీతంతోని తను అందరిని కూడా సాకిందని చెప్పొచ్చు తత్ఫలితంగా అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం అందజేసినటువంటి జ్యోతిబా బాయి పూలే పథకంలో తను రుణాన్ని తీసుకోవడము ఫర్నిచర్ వ్యాపారం చేయడం అప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ కనుసారంగా అప్పుడు ఉన్నటువంటి వ్యాపారవేత్తలతోని గాని తనకున్నటువంటి అప్పటి జ్ఞానం అనుసారంగా తను ముందుకెళ్తూ అందరినీ మచ్చిగ చేసుకుంటూ అందరి మనల్ని పొందుతూ అంతో కొంత ఖ్యాతిని సంపాదించుకుంది సో ఈ క్రమంలో స్వతంత్ర భారతదేశం తర్వాత మంచి దిగ్గజ వ్యాపారవేత్తలలో కమాని గారు ఒకరు మరి కమాని గారు తన ఆశయ లక్ష్యాలతోని తన కంపెనీని స్టార్ట్ చేశారు కానీ తదనంతరం తన తర్వాత తన కొడుకుల వల్ల ఆ కంపెనీ మొత్తం కూడా ఆ కంపెనీలో పనిచేసేటటువంటి కార్మికుల వైపుకి సుప్రీంకోర్టు తీర్పునిచ్చేసింది సో అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అప్పటి వరకు కొద్దిగా పేరున్నటువంటి మన కల్పనా మేడం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది సో ఉన్నటువంటి పరిస్థితిని తను ఆర్థిక మంత్రి అయినటువంటి అప్పటి ఆర్థిక మంత్రి వరకు తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళతోని మాట్లాడి కార్మికులకు వచ్చేటటువంటి జీతాన్ని అలాగే కంపెనీకి 2000 సంవత్సరంలో తను చైర్మన్గా నియమితురాలుగా కావడం జరిగింది సో తద్వారా తర్వాత కాలక్రమంలో తను ఎప్పుడు అయితే ఇంతకు ముందు 10 రూపాయల కూలితోని బ్లౌజ్ కుట్టడం నేర్చుకుంది అప్పుడు రోజులో 16 గంటలు పనిచేసేదో ఇప్పుడు కూడా 16 గంటలు పనిచేస్తూ ఉంది ఇప్పటికీ కూడా అండి సో కాబట్టి 2006 లో తనని కమాని కంపెనీకి మొత్తానికి తను చైర్పర్సన్ గా ఎన్నిక కావడం ఇప్పుడు ప్రస్తుతం సీఈఓగా తను పనిచేస్తున్నారు సో కాబట్టి తన గమ్యస్థానం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది ఎంతమందికి స్ఫూర్తినిచ్చేటట్టుగా ఉంది తన జీవిత గాథ అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి 10 రూపాయల కూలీ చేసినటువంటి కూలీకి 10 రూపాయల కూలీతో స్టార్ట్ అయినటువంటి తన జీవిత దశ ఇప్పుడు 700 కోట్ల టర్నోవర్ తోని వచ్చి ఆగింది అంటే ఒక్కసారి ఒక మహిళగా తను పడినటువంటి తన జీవిత గాథ కూడా ఇప్పుడంతా చెప్పాను సో కాబట్టి ఎంతమందికి స్ఫూర్తిదాయకము ఎంతమంది సాధారణ మహిళలకి అటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ఎంతమంది సాధారణ మహిళలకి ఒక్కసారి తన స్ఫూర్తిని
తీసుకొని ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఇంతకటి అవకాశం ఇచ్చినటువంటి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అండి. థ్యాంక్ యూ. ఎట్లున్నా వెంకటేశ్వర.